नगर कर्नूल जिले में मेजर ध्यानचंद 118वा जयंती रोज पुरस्कुरी जिला क्रीडल शाख आध्र्यन जातीय क्रीडा दिनोत्सव वेड निर्वक्रम की मुख्य अतिथि जिला कलेक्टर उदय कुमार पागोनी ध्यानचंद चित्रपटा की पूलमाल वे निवा विद्यार्थुक चवत क्रीडल पागन चला मुख्यमंत्री ये विद्यार्थना 100% मार्क संपादा जीवन में विजय साधिस्कूलेम आये हाकी मांत्रिकुडु मेजर ध्यानचंद नेटी युवतरं स्फूर्तिगा तीसुकोवालनि जिल्ला कलेक्टर पिलुपुनिच्चारु। एदैना ఒక గేమ్ లో మీరు ఎక్సెల్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ టైం ఓడతారు, సెకండ్ టైం ఓడతారు, థర్డ్ టైం ఓడతారు, అట్లా రిపీటెడ్ గా ప్రాబబ్లీ కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేస్తే తప్పితే దానికి కావాల్సినటువంటి నిష్ణాతులైనటువంటి అనుభవం రాదు। అందుకే క్రీడలల్లో దాంట్లో లక్ కంటే కూడా ప్రాక్టీస్ గాని పర్సీవరెన్స్ గాని యాటిట్యూడ్ గాని ఈ సంథింగ్ స్పోర్ట్స్ పర్సన్ విల్ ఎక్సెల్ ఇన్। సో ఈ క్వాలిటీస్ ఎవరకైనా ఉంటే వాళ్ళు ఎక్సెల్ అవుతారు। ఇన్ జనరల్ గా ఆ స్పోర్ట్స్ మ్యాన్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళను ఐ హావ్ సీన్ దెం ఎక్సెల్లింగ్ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్। వాళ్ళ జీవితంలో ఏదైనా చేయాలనుకున్నా సాధించాలనుకున్నా కూడా ఎక్కడైనా ఓడినా గెలిసినా దాన్ని ఈజీగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తో తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు। సో దట్ ఇస్ వాట్ స్పోర్ట్స్ టీచెస్ us। సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని మీ స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు స్పోర్ట్స్ డే అని గానీ స్పోర్ట్స్ ఈవెంట్స్ అని గానీ స్పోర్ట్స్ పీరియడ్స్ అని గానీ పెట్టడం జరిగింది। సో అందరూ స్టూడెంట్స్ చదువులతో ఈక్వలెంట్ గా స్పోర్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా దిస్ డేస్ వి సీ మనం చాలా మంది పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా చిన్న పిల్లల్లో కూడా ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేక రకరకాల ఆరోగ్య సమస్యలు చూస్తా ఉన్నాం। ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మినిమం 30 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి। ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, అది వాకింగ్ అవచ్చు, రన్నింగ్ అవచ్చు, ఎనీ అదర్ యాక్టివిటీ అండ్ అది కూడా గ్రూప్ తో చేసేటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తే పిల్లల్లో